అధ్యక్షులు శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులు అనేది ఇప్పుడే దాదాపు గంట పైగా మాట్లాడడం నడ్డా గారు సీనియర్ నాయకులు సార్. కానీ ముఖ్యంగా చర్చించిన అంశాలను ముఖ్యంగా అమెరికా మన అమరావతి రాజధాని రెండు పోలవరానికి సంబంధించి అలాగే భవిష్యత్తులో అవి అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్లాలి, ఎంత పరిష్కారంగా ముందుకెళ్లాలి, అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించినప్పటికీ చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ చివరి రైతు ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు పక్షాలు వారికి అండగా ఉంటాయి అనేది బలం ఇంకోసారి మీకు చెప్తాను. ఇది నా ఒక్కరి నుంచి వచ్చిన వాళ్ళు నా అలయన్స్ నడ్డా గారి నుంచి వచ్చిన మాట్లాడుతున్నాను. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించా, దాని మీద స్పష్టంగా మనోహర్గా చెప్తా. అలాగే ఉన్న అవినీతి జరుగుతున్న కానీ అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసిక్రేషన్స్ అంటే టెంపుల్స్ తాలూకు అపవిత్రం చేయబడ్డ దాదాపు 800 పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ మన రథాలు కానీ ఎలా తగలు పెట్టేయడం జరిగింది, ఎలా డెసిక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటిని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఇచ్చిన కీలకమైన అంశం ప్రయత్నం ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. దీని మీద కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత మేము ముందుకు తీసుకోండి. సార్, అమరావతి విషయంలో చివరి రైతుకు న్యాయం జరగాలంటే రాజధాని మారకూడదు. తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమరావతికి పోలవరానికి రెండింటి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకూడదని స్పష్టంగా చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి, అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోరాడితే అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్తాను. 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదని చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. తిరుపతిలో క్యాండిడేట్ ఏ పార్టీ తరఫున ఉంటారు సార్? తిరుపతి క్యాండిడేట్ ఏ పార్టీ?